ఒకసారి నమస్కారాన్ని గూర్చి రవణ మహర్షిలా సెలవిచ్చారు నమస్కారాన్ని గురించి మొట్టమొదట ఋషులు భగవంతుని శరణాగతి చిహ్నంగా తలచారు ఆచరణప్రాయంగా అది ఇప్పుడు కూడా ఉంది కానీ దాని అర్థమే ఇప్పుడు మారిపోయింది నమస్కరించేవారు తన ఆచరణలో నమస్కరించబడేవారిని ఏమార్చాలని చూస్తారు ఆ నమస్కారం చాలా వరకు కపటము మోసము కూడా అది లెక్కలేని పాపాలను దాచేందుకైనా ఒక తెరలాంటిది భగవంతుణ్ణి మనం మోసగించగలమా వ్యక్తి తను పెట్టిన నమస్కారం భగవంతుడు స్వీకరించాడని మళ్ళీ ఇంతకు ముందులాగే తన ఇష్టం వచ్చినట్లు జీవితం సాగవచ్చని ఆ వ్యక్తి ఉద్దేశ్యం అలాంటి వారు ఇక్కడికి రావడమేందుకు వారి నమస్కారాలు నాకు ఎటువంటి తృప్తిని ఇవ్వవు వారు తమ మనస్సులను నిర్మల నిర్మలంగా ఉంచుకోగలిగితే చాలు అంతకంటే ఇంకేం కావాలి అది చేయకుండా ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి లాభం ఏమిటి అలాంటి వారితో దైవం మోసపోయేది లేదు